హే గాయ్స్, వెల్కమ్ టు వాండ కుకింగ్ షో. ఈసారి వీకెండ్ ట్రిప్కని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చాం. ప్రాజెక్ట్ చూసుకొని తిరిగిన తర్వాత అక్కడ కొంచెం దూరంలో ఉన్న చిన్న కాలువ లాంటి ప్లేస్లో మంచి పిక్నిక్ స్పాట్లో ఆగాం. అక్కడ ఆగి మటన్ కీమా పులావ్, దాంతోపాటు వెజిటబుల్ బగారా రైస్, చికెన్ ఫ్రై వండుకొని తిని ఎంజాయ్ చేసాం. స్టే ట్యూన్డ్, అదంతా మీకు చూపిస్తాను. ఒకవైపు వెజిటబుల్స్ కట్ చేస్తుంటే ఇంకోవైపు ఆల్రెడీ బగారా రైస్ స్టార్ట్ చేసేసాం. అన్ని రకాల వెజిటబుల్స్ లైక్ క్యారెట్, పొటాటో, బీన్స్ ఇవన్నీ వేసి మంచి టేస్టీ బగారా చేసుకున్నాం అన్నమాట. బగారా రైస్ ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. రెసిపీ కంప్లీట్గా నేను వీడియోలో పెట్టట్లేదు, డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్టెప్ బై స్టెప్ యూ కెన్ సీ. ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ పులావ్ చేసాం, ఇది సిమిలర్గా ఉంటుంది, కాకపోతే కీమాతో చేస్తామంతే. సో ఐ హోప్ మీకు ఒకవేళ రెసిపీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ ఇట్. ఒకవైపు బగారా ఆల్రెడీ కుక్ అవుతుంటే చికెన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాం, ఇది కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోస్ ఉడికినాయంటే ఇంకా చికెన్ కూడా రెడీ, వీ కెన్ ఈట్ ఇట్ అన్నమాట. సో యూ కెన్ సీ ఎట్లా అయింది చికెన్ అని. చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, కాకపోతే మరీ గట్టిగా ఉంది. బగారా రైస్తో తినడానికి కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీలా ఉంటే బాగుంటుందని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. అస్ యూ కెన్ సీ ఇట్స్ ఆల్మోస్ట్ డన్, ఇంకా తినొచ్చు. చికెన్ కంప్లీట్ కాగానే ఇంకా మటన్ కీమా పులావ్ స్టార్ట్ చేసేసినాం ఆల్రెడీ. యాజ్ యూ కెన్ సీ కీమా ఉడుకుతుంది. కీమా ఫస్ట్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని పెరిగేసుకొని పెరుగుతో కూడా ఉడికించి తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు పెరిగేసుకున్నప్పుడు ఎట్లుంటుంది కన్సిస్టెన్సీ యూ కెన్ సీ, ఇట్లా ఉంటుంది అన్నమాట, సెమీ గ్రేవీ లిక్విడ్ ఇలాగా. తర్వాత రైస్ సరిపడిన వాటర్ పోసుకొని ఒక బాయిల్ వచ్చిన దాకా వెయిట్ చేయాలా, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు అప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఆగితే మనకి ఆల్మోస్ట్ కుక్ అయినట్టు అవుతుంది. అప్పుడు దమ్ కేసిన తర్వాత దమ్ పైన ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత తింటే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది కొద్దిసేపు ఉడకాలి. ఇది మన చికెన్ ఫ్రై బగారా వెజిటబుల్ రైస్ అవుట్పుట్, చూడండి ఎలా ఉందో. ఇది మన మటన్ కీమా పులావ్, చూడండి ఎలా అయిందో. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ, రెడీ అయినట్టే ఇంకా తిందాం. యమ్మీ యమ్మీ మటన్ కీమా పులావ్ రెడీ. అది అట్లా ఇలా వచ్చిందండి కన్సిస్టెన్సీ, చాలా టేస్టీగా యమ్మీగా ఉండి మంచిగా ఉడికింది మటన్ కూడా. ఇదేమో మన బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ, మూడు టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎట్లా ఉందో తెలిసి. థ్యాంక్ యూ. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. వీ హ్యాడ్ 3 రెసిపీస్, చికెన్ ఫ్రై, బగారా రైస్ అండ్ మటన్ కీమా పులావ్. మూడు చాలా బాగున్నాయి. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీక్స్ వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు వాండ కుకింగ్ షో అండ్ ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దట్ వుడ్ బి సో ఎంకరేజింగ్ ఫర్ అస్ టు గో టు న్యూ ప్లేసెస్ అండ్ షూట్ న్యూ రెసిపీ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.